अंदर रंजा पंडग शुभाकांक्षा अदे विधा चाल रोज ट्रस्ट एर्पट्टी आ ट्रस्ट तरफ नीचे पेद प्रजक मुख्य कार्मिक सोदर को उद्देश्य तो यह कार्यक्रम एर्पट्ट आ ट्रस्ट तरफ को ये वृत्त वृत्त तरफ कमीटी वाल भागस्वामी पैन वेद कमीटी सभ्युक ना प्राण सामान कार्मिक सोदर को पत्रा विलेकर्यक कार्यकर्ता प्रति हृदयपूर्वक नमस्कार मनि की आपद रावर को आपद वो ఏమీ చేయాలో తెలియలేనిటువంటి పరిస్థితి చాలా దుస్తా ఉంటారు రోజుకు చాలా మంది ఆసుపత్రిలో చేరిన తర్వాత మన కార్యకర్తల దగ్గరికి వస్తారు అన్న మన వాళ్ళు ఆసుపత్రిలో ఉన్నాడు ఇబ్బంది అవుతా ఉంది ప్రైవేట్ ఆసుపత్రికి పోతే 5000 కావాలా 10000 కావాలా 20000 కావాలా అంటున్నారు ఏదైనా సాయం చేయని చెప్పి ఫోన్లు చేయడము లేకుంటే జరిగిన తర్వాత వారి బంధువులను పిలుచుకురావడము అది ఈ మధ్య సర్వసాధారణం అయిపోయింది అటువంటి పరిస్థితుల్లో ఎప్పుడూ चूड़ू वस्ते सहायार आशिचे चूस्ते करेक्ट का दी विधा चेयर कुट सभ्युको ने तम राजारे रामनाथ रेडी इंदिरा अंदर तरह चाल मंद मन मित्र मित्र चाल मैं सलह अदाधे बेमो इधर पानी मदलपेटा మళ్ళీ తీసేస్తే అనేకమైనటువంటి ఇబ్బందులు వస్తాయేమో ఒకసారి ఆలోచన చేయమని చెప్పారు. ఏదో 5 లక్షలు 2 లక్షలు కాదు నియోజకవర్గంలో ఉన్నటువంటి వీరికందరికీ కూడా ఇస్తున్నాము. అవసరమైతే నెలకు 10 15 లక్షలు కూడా ఖర్చు అవుతుందని నాకు చెప్పారు వాళ్ళు. అంటే ఎందుకు చెప్పినారు నాకు ఒకసారి ఆలోచన చేశాను. అంటే మొదలు పెట్టిన తర్వాత వెనక్కు పోకూడదు. ఖచ్చితంగా వారికి ఏదైతే మనం ఇచ్చామో అది చిన్న దెబ్బ పెద్ద దెబ్బ ఏ దెబ్బైనా దెబ్బలు ప్రమాదం ప్రమాదమే. ఆ ప్రమాదం జరిగిన వెంటనే వారికి స్పందించి మనం చేయాలనే ఉద్దేశంతోనే చాలా మంది కూడా అడిగారు అన్నమాట. ఆ దాంట్లో ముఖ్య పరిగా గ్రౌండ్ ఆ పరివారు పాలిష్ కటింగ్ పరివారు కార్పెంటర్లు పెయింటర్స్ ఎలక్ట్రీషియన్స్ ఆటో డ్రైవర్లు టాక్సీ డ్రైవర్లు ఆటోమొబైల్ మెకానిక్లు టైలర్లు మళ్ళీ కొంతమంది అడిగారు దీంట్లో మోటార్ సైకిల్ మెకానిక్లు కూడా ఉంటారు వారు కూడా ఉన్నారని చెప్పడం జరిగింది. వారిని కూడా చేర్చడం ఉంది. తర్వాత ఫోటో స్టూడియో వాళ్ళు అడిగారు సార్ మేము కూడా రాకపోతే ఎక్కడికంటే ఇక్కడికి వెళ్ళి వస్తుంటాము మాకు ఉండేది చాలా కొద్ది మంది సభ్యులమే మమ్మల్ని కూడా తెలిస్తే బాగుందన్నప్పుడు ఖచ్చితంగా కూడా రీసైకిల్ మెకానిక్లు అదేవిధంగా ఫోటోగ్రాఫర్లు వారందరినీ కూడా చేర్చడం జరిగింది. ప్రమాదం రావాలని ఎవరు కోరుకోము. అకస్మాత్తుగా జరిగితే ఎవరికైనా ప్రమాదం రావాలి లేకుంటే ప్రమాదంలో చనిపోవాలని ఎవరం కూడా కోరుకోము. ఆ ప్రమాదం జరిగినప్పుడు ఆ కుటుంబానికి ఎవరమో ఒకరము ఉండాలి అనేది ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దీనికోసం కూడా కొత్తగా బీసీజేఆర్ వెల్ఫేర్ ట్రస్ట్ అని చెప్పి నా మీదనే పేరు పెట్టాలన్నటువంటి మా కుటుంబంలో తీర్మానం చేసి దానికి కూడా ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఒక సిస్టమేటిక్ గా ఎవరెప్పుడు వచ్చినా కానీ కూడా ఏ అర్ధరాత్రి కానీ ఎక్కడైనా కానీ కూడా ఒక ఇద్దరు ముగ్గురు నంబర్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆఫీస్ సిబ్బందికి వారికి జరిగినప్పుడు వారు సరైనటువంటి మా కమిటీ సభ్యులు ధృవీకరిస్తారు వాళ్ళ యొక్క ప్రాణవాళ్ళు ఇక్కడ జరిగినారని ఆ చనిపోయిన ధృవీకరిస్తే వారికి ఫోన్ పే ఇంటూ ఫోన్ పే ద్వారా ఆ 20000 ఇవ్వడము లేకపోతే ఒకవేళ అకస్మాత్తుగా అక్కడ మనం అనుకోని పరిస్థితి ఏర్పడి చనిపోతే ఆ కుటుంబాన్ని మన కమిటీ సభ్యుల ద్వారానే వాళ్ళు పోయి తీసుకుపోయి ఇస్తారు. ఇది కూడా మా ప్రతి రాజకీయాలకు సంబంధం లేదు. దయచేసి ఇందాక మన వాళ్ళు అడిగారు కానీ ఆ ఓటర్ రాజకీయం కాదు. ఏ రాజకీయ పార్టీ మాకు సంబంధాలు లేవు. ఏ వ్యక్తి అయినా సరే ఇది నిరంతరం దాదాపుగా 2 నెలల వరకు సాగుతుంది ఈ కార్యక్రమం మెంబర్షిప్. 2 నెలల వరకు మేము తొందర పడాల్సిన పని లేదు. అప్లికేషన్ ఇచ్చేసేయండి కార్డు రావడానికి వారం 10 రోజులు ఎందుకంటే ప్రింట్ చేయాలంటే కార్డు తీవడానికి వారం 10 రోజులు ఈ అప్లికేషన్ ఫామ్ మీద మా శ్రీమతి సంతకం ఉంటుంది. ఆ అప్లికేషన్ ఫామే కార్డుతో మళ్ళీ మీకు అప్లికేషన్ ఇచ్చిన తర్వాత మీకు ఫోన్ చేసి చెప్తాము ఆఫీస్ లో మీరు ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ లో చేసిన ఇచ్చి కార్డు తీసుకెళ్ళచ్చు. ప్రతి సంవత్సరం రిలీవల్ దీనికి ఒక్క రూపాయి కూడా రుసుము ఉండదు.
మీరు చేయాల్సిన కనీసం కార్యాలయం దగ్గరికి వచ్చి సపరేట్గా పెడతాం అనుకుంటున్నాం, ఆలోచన చేస్తున్నాము. ఇక్కడ మీరందరూ ఆఫీస్ కాడికి వచ్చినప్పుడు చేయడం ఇబ్బందులు అవుతే రేపు ఏడుండి ఇక్కడే మన ఈ ఆవరణలో పెట్టి ఒక ఇద్దరు ఎంప్లాయీస్ ని పెట్టి కూర్చొని చేస్తాం. కాబట్టి దీనికి రాజకీయాలకు ముడి లేదు. ఏ రామని వ్యక్తి అయినా రావచ్చు, ఎవరికి ఎలాంటిదైనా రికమెండేషన్ అవసరం లేదు. కాబట్టి మీరు తీసుకోవాల్సింది ఒకటే, రెండు ఫోటోలు, ఆధార్ కార్డు, దీంట్లో లేని రెండు ఉత్తుల వారికి ఏవైతే మోటార్ సైకిల్ మెకానిక్లు హమాలీని కూడా అడగడం జరిగింది. అన్నా మేము కూడా ఏం పాపం చేసినామన్నా, మమ్మల్ని కూడా పెట్టండి రావాలని కోరుకోమని చెప్పి హమాలీని కూడా కోరుకోవడం జరిగింది. కాబట్టి హమాలీలను మోటార్ సైకిల్ మెకానిక్లు కూడా చేర్చడం జరిగింది. అదేవిధంగా ఈ ట్రస్టులు కూడా కంటిన్యూగా ఇప్పుడు రేపు పొద్దున ఒక వారం లోపల ఇప్పుడు ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ అప్లై చేశాను, ఆ ఇన్కమ్ ట్యాక్స్ కార్డు వస్తానే బ్యాంకులు కూడా అకౌంట్ ఓపెన్ చేస్తే ఆ అకౌంట్ 25 లక్షల రూపాయలు రేపు వేయబోతున్నాను. 25 లక్షల రూపాయలు ఆ బ్యాంకులో ఉంటాయి. ఎప్పుడైతే 25 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయల వరకు తగ్గుతాదో ఆ 10 లక్షలు తగ్గుతానే మళ్ళీ 10 లక్షలు కంటిన్యూగా ప్రాసెస్ అంటే ఎప్పుడు ఏది ఉన్నా కానీ కూడా కంటిన్యూగా 25 లక్షల రూపాయలు మెయింటైన్ చేస్తాం ఆ ట్రస్టులో. ఆ 25 లక్షలు కూడా ఇంకా రేపు రాబోయే కాలంలో ఈ 20 కాకుండా ఇంకా ఏదైనా ఆలోచన చేసి ట్రస్ట్ తరఫున కూడా కార్యక్రమాలను కూడా నిర్వహించాలని కూడా అనుకుంటాం ఉన్నాం. అవి కూడా తొందరలోనే అంటే ఏ కార్యక్రమం చేసినా పేదవారికి ఉపయోగపడాలి, ఆ యొక్క పెట్టేటువంటి డబ్బు ప్రయోజనం పొందాలి. ఆ డబ్బు ఎప్పుడైతే పేదవారికి ప్రయోజనం పొందుతుందో ఆ కుటుంబం కూడా వారు ఖచ్చితంగా కూడా మా వల్ల ఇది ఉందని చెప్పి 10 మందికి చెప్తే, ఆ 10 మందికి 20 మంది, 20 మంది 30 మందికి చెప్తే నా వాళ్ళకు కూడా ఆధారణ పెరుగుతుంది, వారి ఇబ్బందులు కూడా తీరుతాయి. కాబట్టి దానికోసం కూడా ట్రస్ట్ను కూడా కంటిన్యూగా ఈరోజు 25 లక్షల రూపాయలు రేపు ఇన్కమ్ ట్యాక్స్ నెంబర్ వస్తానే అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడము, ఆ 25 లక్షలు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఏ నెలకో 2 నెలలకు 3 నెలలకు 10 లక్షల రూపాయలు, నెలకి డబ్బులు నెలకే 10 లక్షల రూపాయలు, ఇదంతా కూడా ఒక ఆడిటింగ్ సంస్థకు మా యొక్క జేఆర్సీ సంస్థకి చెప్పడం జరిగింది. మా అబ్బాయికి వారు ఒకటే చెప్పాడు, మీరు చేసేటువంటి ఏ కార్యక్రమైన నాన్న నాకు అభ్యంతరం లేదు, ఎంత లేదు కంటిన్యూగా నేను ఫాలో అప్ చేస్తాను. అప్పుడు జేఆర్సీ తరఫు నుంచి కూడా డబ్బులు ఆ 10 లక్షలు తగ్గిపోతేనే మళ్ళీ 10 లక్షలు అకౌంట్ వేసే విధంగా కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఏదో మళ్ళీ రావాలి, నేను తీసుకొచ్చి ఇస్తాను, నేను ఉండాలని కూడా అవసరం లేదు. మీరు అందుకే కమిటీ సభ్యులు ఎవరికి ఉంటే కమిటీ సభ్యులు చూడండి. తర్వాత ఇద్దరు పేర్లు ఇచ్చాం ఇక్కడ ఆఫీస్ సిబ్బంది, మాధవరెడ్డి గాని దస్తగిరి గాని, వీళ్ళు ముగ్గురు పరకకపోతే ఎప్పుడైనా సరే ఈ అవసరం కోసం చెప్పి అక్క నంబర్ కూడా తీసుకుంటే అక్క కూడా ఎవరికైనా యాక్సిడెంట్ అక్క కూడా మీకు అందుబాటులో ఉంటుంది. ఎందుకంటే అక్క నంబర్ తెలుసు అందరికి. ఒకవేళ ఈ ముగ్గురు కూడా అందుబాటు టయానికి లేకపోతే, ఎందుకంటే కొన్నిసార్లు ఫోన్ ఎక్కడో పని మీదనో బిజీగానో లేకపోయినా ఎవరు నంబర్ ఎవరికో తెలియదు, ఈ 4 నంబర్లకు మీరు ఎవరు చేసినా స్పందిస్తారు. ఆ సిబ్బంది ఇద్దరు తర్వాత పైన ఉండేటువంటి ఏ కమ్యూనిటీకి ఈ యొక్క వ్యాపారంలో గౌండాలు ఉంటే గౌండాలు, ఎలక్ట్రీషియన్ ఉంటే ఎలక్ట్రీషియన్లు, వాళ్ళందరికీ కూడా ఎందుకు చెప్తున్నారంటే ఇవన్నీ కూడా ఇలా చూశాను నేను, చాలా బాధ అనిపించింది. ఇక్కడే మన పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి ఒక చిన్న కుర్రవాడు, పెళ్లి కూడా కాలేదు, 20 సంవత్సరాలు కూడా లేవు అనుకుంటారు అబ్బాయికి. వాళ్ళ తల్లిదండ్రులు ఒకసారి ఏదైనా ఉంటే కదా వేరే వాళ్ళతో పాపం వాళ్ళ అబ్బాయి క్లాస్మేట్స్ ఒక చిన్న పిల్లల ఓటు కూడా ఉండేది నాకు తెలియదు. ఒక 15-20 మంది వచ్చారు నా దగ్గరికి. మీరేనా బాబు? ఒక 15-20 మంది వచ్చినారు. ఏంటి మీరు అందరూ వచ్చినారు అడిగినప్పుడు, సార్ ఏదైనా సహాయం చేస్తావా, ఆ అబ్బాయికి కొద్దిగా నడవలేని పరిస్థితి, జీవితంలో కూడా కోలుకుంటారో లేదో, ఎప్పుడు బెడ్ అడిగిన ఉంటారు, మేము అనుకున్నంత సహాయం రాలేదు ఆ ఇంటి యజమాని నుంచి. ఆ యజమాని ఏదో మేము 7 లక్షలు 10 లక్షలు అడిగాము, వాళ్ళు ఏదో కొద్దిగా ఇచ్చినారు మాకు లేదు అని అనుకుంటున్నారు సార్. ఆ ఇచ్చిన డబ్బు కూడా అయిపోయింది, ఆపరేషన్ కాలకు కంటిన్యూగా చేసుకోవాల్సి వస్తుంది అన్నప్పుడు, సరే అబ్బాయిని పలకరిద్దామని చెప్పి ఇంటికి వెళ్ళిపోయాను. ఆ అబ్బాయిని పలకరించినాక ఆ అబ్బాయిని చూస్తే ఆ వయసులో అతని జీవితంలో పనికి రాకుండా పోయింది అక్కడ. అందుకే మీరు కూడా ఇదొక్కటే కాదు, ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా ఉన్నాయి, రేపు రాబోయే కాలంలో కూడా అది కూడా ఆలోచన చేస్తా ఉన్నాయి. ఇది మనతో పాటు నడిపించి రేపు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైనా కార్మిక చట్టంలోనే మన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఈ యొక్క కార్మికులకు ఒక భరోసా, ఏదైనా ఒక ప్రైవేట్ వ్యక్తి కంటే కూడా ఒక ప్రభుత్వం ఆదుకుంటే ఉంటుండేది. గతంలో మన చంద్రన్న బీమా జరిగేది, ఎప్పుడైనా జరుగుతున్నా ఖచ్చితంగా ఆ బీమాలో ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేది వాళ్ళు.
చాలా కోట్ల రూపాయలు కూడా అటు చంద్రబాబు వారికి కూడా జరిగింది. ఇప్పుడు మనం చాలా మంది కూడా కంప్లైంట్ చేస్తా ఉన్నారు, వైఎస్ఆర్ బీమాలు రావడం లేదు, చాలా మంది ఇబ్బందులు పడతా ఉన్నాము. గతంలో ఏదైనా ఉంటే ఆ యొక్క బీమాలో మనకు ఏదైనా వస్తే ఖచ్చితంగా తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళం అని చెప్పి చెప్పడం జరిగింది ఆ ప్రభుత్వం. అందుకే ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మన చంద్రబాబు పెద్దయిన చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా కార్మికులకు ఏ విధంగా చేస్తే ఆదుకోలేము, వారికి ఏ విధంగా ఈ యొక్క ఆపదలు ఒకటే కాకుండా ఇంకా మెరుగైన సేవలు ఇవ్వడానికి ఏమైనా అవకాశం ఉంటే ప్రయత్నం చేయాలి అని చెప్పి అది కూడా ఒకసారి వారి దృష్టికి కూడా తీసుకెళ్తాము. ఏది ఏమైనా ఆ మీ అందరి కుటుంబాలకు బాగుండాలని కోరుకుంటాం తప్ప ఆపద రావాలని కోరుకునే భగవంతుని కూడా కోరుకుంటున్నా. ఎందుకంటే రాకూడదు, ఇవన్నీ కింద పడడం కానీ ఇంకోటి కానీ ఆపద కానీ ఇవన్నీ రాకుండా ఉండాలి. వచ్చినప్పుడు మనము చేతులైన సహాయం చేయాలి మానవత్వంతో. దేవుడు మనకి ఇచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి దీంట్లో. మీ శక్తికి లేనట్టు మీరు ఇంకొకరు నేను 5000 ఇస్తే మీరు 500 100 ఎవరికైనా సహాయం, మీరు కూడా మన చాలా మంది కూడా మన కార్పెంటర్ కావచ్చు వీళ్ళు కూడా ఒక అసోసియేషన్ పెట్టుకున్నారు. ఎవరికైనా ఒక ఆపద వస్తే వాళ్ళు కూడా తలా 500 1000 చేస్తున్నారు. ఎవరు చేయలేదని కాదు, ఎవరి శక్తికి తగ్గినట్టు వాళ్ళు చేస్తా ఉన్నారు. కాబట్టి అదే విధంగా మీరు తొందరపడి ఇప్పుడు ఈ 1 గంటతో 2 గంటలతో పోయేది కాదు. మీరు అప్లికేషన్ ఫామ్ ఇప్పుడు ఈరోజు కూడా ఇస్తారు, రేపు 2 గంటలకు ఇక్కడ ఆఫీస్ దగ్గర పెడతాము కౌంటర్. ఆ కౌంటర్ లో ఇచ్చి మీరు వీలైనప్పుడు పనుల మీద పోతారు. ప్రతిరోజు సాయంకాలం కానీ మధ్యాహ్నం కానీ మీకు ఏదో ఒక టైం వస్తే ఇద్దరు అందుబాటులో ఉంటారు. ఆ అందుబాటులో ఉన్న వ్యక్తులతో మీ ఫారం ఫిల్అప్ చేసుకోండి, మీ ఫోన్ నంబర్ రాయండి. అదేవిధంగా మీ కుటుంబ సభ్యులు ఒక బినామీ పర్సన్ కూడా ఇవ్వవలసిందిగా కోరుకుంటూ, ఎందుకంటే ఏదైనా జరిగినప్పుడు ఆ బినామీకి ఇవ్వవలసి వస్తుంది కాబట్టి వాళ్ళు కూడా ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క సేవ చేసే భాగ్యం కల్పించినందుకు ఆ భగవంతుడికి నేను ముఖ్యంగా నాకు అదృష్టం కల్పించాను. మీకు అందరికి సేవ చేసే కార్యక్రమంలో ఇది ఒక భగవంతుడి కృప. ఎక్కడ మామూలు కుటుంబంలో వచ్చాను, ఇక్కడే మీరు అందరూ చిన్నప్పటి నుంచి కూడా చాలా మంది ఈ యొక్క మైనార్టీ సోదరు పిల్లలకు తెలుసు. ఒక సైకిల్ మీద తిరిగేవాడిని నేను ఈ ఊర్లో మొట్టమొదట. మా అమ్మ మేము ఇక్కడే వరిమడి తోట ఈ ఆదరణ అంతా కూడా ఇక్కడ ప్రజలిచ్చింది. మాకు ఈ ప్రజలిచ్చినటువంటి గొప్పతనం ఇది. ఈ రోజు నేనేమో గొప్పగా చెప్పడం లేదు, ఏదో ఆకాశంలో ఊడి పెట్టానని. నేను కూడా అందరు ప్రతి ఇంటికి తెలుసు, సొంత సొంతలో సైకిల్ మీద తిరిగాను, మోటార్ సైకిల్ మీద తిరిగాను. అమ్మ కూడా ఇక్కడ వ్యవసాయం చేశారు, పేదరికం ఎక్కువగా నాకు తెలుసు. 5 పైసలు 10 పైసలు 20 పైసలు కూడా మధ్య ఊహించుకుని పోయేవాళ్ళు. ఏంటో పెద్ద 10 పైసలు 20 పైసలు కాదు కూడా చూస్తే బాధ అనిపించేది అనమాట. అటువంటి కుటుంబాలు పేద కుటుంబంలో పెరిగినటువంటిది ఈ యొక్క నియోజకవర్గం కావచ్చు, కార్మికులు సోదరులు కావచ్చు, మీరందరూ అవన్నీ తగ్గుతున్నట్లే భగవంతుడు నాకు ఇచ్చారు, ఎందుకు చేయకూడదు. పిల్లలు సెటిల్ అయిపోయారు, ఖచ్చితంగా చేసే కార్యక్రమాలు కూడా అన్నీ ఉన్నాయి. అందుకే ఇక్కడ మినిమం వాటర్ ప్లాంట్ కూడా పెట్టినప్పుడు చాలా మంది చెప్పారు అన్నారు నడపలేవన్నా అన్నారు. భగవంతుని ఆశీర్వాదం, ఆ పరమాత్మని నడిపిస్తాడు. ఈ రోజు ఇవ్వడం ఏమి కాదు, మనము మంచి ఉద్దేశంతో మంచి కార్యక్రమంలో మనం మంచి హృదయంతో పోతే ప్రతి ఒక్కడు కూడా భగవంతుల వాడు 10 మందికి నీకు అన్నం చేస్తే నేను 10 రూపాయలు ఇస్తే నాకు 20 రూపాయలు ఇస్తున్నారు, 20 ఇస్తే 30 ఇస్తున్నారు. అట్లాగే మీ ఆశీర్వాదం కూడా ఉంది. ఎందుకంటే 10 మంది దీవెనలు, ఒక పూట అన్నం పెట్టారు, మహానుభావుడు అన్నం పెట్టానంటారు, సాయం చేస్తే చేస్తానంటారు. ఆ దీవెనలు పేదలు దీవించేటువంటి దీవెనల ముందర ఎన్ని కోట్లు ఉంటే కానీ కూడా అది పనికిరాదు. పేదవారి దీవెనల ముందర ఆపదలు ఆదుకున్నప్పుడు వారు చూపించే ప్రేమ, వారి ఆదరణ ముందర మనకి ఎన్ని ఉండే కానీ కూడా ఏమీ లేదు. అందరూ 3 పూట్లు తినేది. ఈ మధ్యకాలంలో అందరికీ రోగాలు ఎక్కువ బియ్యం కూడా తినకుండా సంకటి రొట్టెలు దూరం సంకటి రాగసరి తింటాం, దూర రెండు రాగసరి. ఎందుకంటే ఏముంటాం, మహాట పడకుండా ఏసీ కూడా పడుకుంటాం, లేకపోతే ఒక కాపు పోతాం. అందుకంటే ఏముండదు, అందరు షెట్ చేసుకుంటారు, అందరూ ఉంటాం. తను కూడా చెప్తా ఉంటారు, ఎప్పుడైనా ఏమైనా పడుకోవచ్చు అంటే ఎందుకు ఇద్దరు మనకు పేరు ప్రకారం ఫ్రెండ్స్ అడుగుతారు, ఎందుకు అక్కడ ఇంత సింపుల్ ఉన్నాం అని చెప్పినారు. ఎద్దులు ఎంత కదా, ఇంత పైకి వచ్చిన తర్వాత ఎంత బంగారు వేసుకుని 1 కోటి రూపాయలు వేస్తున్నారు, 2 కోట్లు ఉన్నాయని చెప్పి ఆ బంగారు కొడుకు కొనుక్కోవడం వాళ్ళకి ఖర్చులు పెడుతుంటారు. పిల్లలు బ్యాట్ కొని ఇచ్చేది, వచ్చిన రకాల పిల్లలను చూస్తే సార్ ఎండాకాలం వస్తే బ్యాట్ కొనేయడం. ఈ 1 సంవత్సరం మీకు తెలుస్తున్నా లేదో, 25 లక్షల రూపాయల రూపాయలు సంబంధించినటువంటి క్రికెట్ కిట్ నాకు లేదు. మరి ఏదో ఒక మాట వరుసకు అనుకున్నప్పుడు ఎక్కడ పోయి 2 పైసలు ఏదో ఒక సరదా కనుక్కుంటే 25 లక్షలు క్రికెట్ కిట్ తప్ప పిల్లలకి ఇచ్చేసి, పిల్లలు రావడం అక్క, పిల్లలు రావడం అమ్మ, క్రికెట్ కిట్
ఎండాకాలంలో ఎందుకంటే వాళ్ళకి ఆ క్రికెట్ ఇస్తే దుష్ప్రభావం పోరు, క్రికెట్ ఆడుకుంటారు, ఇంకోటి ఇక్కడ వాళ్ళకి ఆరోగ్యం ఉంటారు, ఏది లేకపోతే వాళ్ళు చెడు వేస్తారని పోతారు. కాబట్టి నేను ఆ ఉద్దేశంగా వాళ్ళకి నేను చేస్తున్నానని చెప్పి చెప్తా ఉంటాను. అది మాకు జవాబం లేదు. కాబట్టి మీరందరూ కూడా సుఖ సంతోషాల్లో ఉండాలని, అదేవిధంగా ఈ రోజు ఇప్పటికి ప్రభులు కాకపోయినా లాక్ చేస్తా ఉన్నాము. ఆ లాక్ చేసే చెప్పులు కూడా ఈ రోజు మొట్టమొదటి ఇక్కడ నుంచి మొదలు పెడతాము. మీరు ఎప్పుడైనా వచ్చి ఇక్కడ తీసుకొని ఈ యొక్క ఆఫీస్ తీసుకున్నా కదా, రెండు అప్లికేషన్ ఉంటారు, ఇప్పుడు కూడా చూస్తుంటారు టూ త్రీ అవర్స్ అని. మీరు చేసుకుని ఒకటి గంట రెండు గంటల పైన మళ్ళీ ఎప్పుడైనా సరే వచ్చి చేసుకుంటారని రాస్తూ నాకు ఈ అవకాశం కల్పించి చెప్పిన మీకు అందరికీ కూడా ధన్యవాదాలు. కొందరి వాళ్ళకు సంబంధించిన రామకృష్ణ కూడా కొందరి వాళ్ళకు కూడా చేర్చండి అని అంటున్నారు. వారిని కూడా తీసుకొచ్చే కూడా ఇంకా ఏదైనా సజెస్ట్ చేస్తే తీసుకుంటాను, ప్రాబ్లం లేదు. ఎవరైనా తీసుకున్నా వాళ్ళ కుమార్ వాళ్ళకు కూడా చేస్తున్నాం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. రామకృష్ణ కూడా ధన్యవాదాలు.